అంతా కూడా తమ అభిమానాన్ని తెలియజేసిన సందర్భి అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి పని పట్ల ఆ చిత్తశుద్ధి అంకిత భావం వల్ల వాళ్ళు ప్రయోజితులయ్యి సమాజంలో మంచి గుర్తింపు పొందినప్పుడు ఖచ్చితంగా ఆ విలువ అనేది వాళ్ళకి తెలియవస్తుంది. ఇక్కడ మాకి మా ఉద్యోగంలో మా కుటుంబ తండ్రులంటే వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు మనమంతా చిత్తశుద్ధి ఉంటే తప్ప అలా నియమం. ఆ తర్వాత కోవిడ్, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళింది చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ నాలుగు ఇబ్బందులు కూడా అటువంటి ఒక గొప్ప స్థానంలో ఈ రోజు తహసీల్దార్ అందరినీ మనకు పెట్టారు.
అందువల్ల మనం ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ దట్ వీఆర్ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. అది మనం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక హోదా అనేది ఎప్పుడు కూడా మనం చూసుకుని ఉండాలి. ఈరోజు మీరు కనుక చూస్తే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉన్నటువంటి ఒక పవర్స్, అంటే ఒక తాత్కాలిక పవర్స్ మీరు ఇప్పుడు చూసి ఉంటారు. 144 కానీ మనకు కొంచెం మర్చిపోయింది, 144, 145, 133 వాట్ ఎవర్ ఇవన్నీ కూడా. సో సెక్యూరిటీ సెక్షన్స్ ఇవన్నీ కూడా ఎందుకు తాత్కాలిక ఇచ్చారు? ఆ కాలంలో నుంచి ఒక సమాజాన్ని మనం కట్టుదిద్దంగా మనం తీసుకెళ్లాలంటే, కొన్ని ఎలిమెంట్స్ మనం కంట్రోల్ చేయాలంటే, డెవలప్మెంట్ బాగా జరగాలంటే నాట్ ఓన్లీ మన అన్ని మంచిగా మనం తెలియ చేసుకుని ఉండాలన్నమాట. క్రమశిక్షణ మనలో ఉండాలి. మనం ఇది ఈ సమాజంలో ఈ నీతి న్యాయాన్ని నిలబెట్టాలి. అందుకే దాస్దాస్కి ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ గౌరవ ఆ ఒక ఇది మీ అందరికీ తెలుస్తుంది. సమాజంలో ఏ ఒక వ్యక్తి కూడా ఇచ్చేవాడు, ఒక గ్రామంలో ఒక విఆర్ఓకి ఇచ్చేస్తున్నటువంటి ఒక గౌరవం వేరే ఏ ఒక సిబ్బంది కూడా ఉంటుంది. మీ అందరికీ కూడా తెలుసు. మరి మన జిల్లాలో ఏంటంటే మన సిబ్బంది ఫుల్ ట్రస్ట్ ఆన్ అవర్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ అవర్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అందుకే ఈవెన్ ముందు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మొదటిసారి చేసాం. గత ఒక సంవత్సరంగా వాలంటీర్స్ చేసేటప్పుడు ఎటువంటి ఒక్క చిన్న ఒక ఇబ్బంది కూడా లేకుండా మన దాస్దాస్ అందరు కూడా, విఆర్ఓస్ అలాగే సివిల్ సప్లైస్ అందరు కూడా, అది ఒక అదనపు విషయం మన జిల్లాలో జరిగింది. అయినా కానీ దానికి ఎటువంటి ఒక లోతుపాటు లేకుండా ఎంత గొప్పగా నిర్వహించాలంటే దానికి దాని యొక్క ఇంటి తీసుకుంటే మనం స్టేట్ లెవెల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దానికి తోడ్పడిన అందరూ రెవెన్యూస్ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తారు.